ఎర్రబారుతున్న చెక్కిళ్ళతో సూర్యున్ని ఆహ్వానిస్తున్న దిక్కు స్వాధీన పతికను తలపింపజేస్తుంది ఎదురింట్లో వేప చెట్టు మీద కాకులు గోల మొదలుపెట్టాయి కోయిల కూడా ఉండి ఉండి కుహు కుహు అంటున్నది ఎక్కడ్నుంచో వీధి అరుగు చివర కూర్చొని దంతధావనం సాగిస్తున్న అరవై ఏళ్ల సుబ్రహ్మణ్యం ముసిముసిగా నవ్వుకొని కావుడు కావుడు అని పిలిచాడు ఆ వస్తున్నా వస్తున్నా ఏం కొంప మునిగింది తెల్లారింది మొదలు కావుడు కావుడు అని ఒకటే గావుకేకలు మనిషికి ఊపిరాడనీయకుండా అంటూ విసవిసా వచ్చింది కామేశ్వరమ్మ ఆవిడ కూడా అరవయ్యో పడిలో పడింది కాసే ఎగగట్టిన ఎర్రని చీర వెండిదారంలా మెరుస్తున్న జుట్టుతో పెట్టిన కొప్పు ముడతలు పడుతున్న నుదుటి మీద పావలా కాసంత కుంకుమ బొట్టు కాళ్లకి కడియాలు గొల్లెప్పు గొలుసులు వీటితో పార్వతీదేవి భూలోకానికి వస్తే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది ఆవిడ్ని చూస్తే అది కాదే ముసలి అప్పుడే వసంతకాలం వచ్చేసింది చూసావా ముఖం కడిగేసుకుని భారీ చెంగు పెట్టి తడి ఒత్తుకుంటూ అన్నాడు సుబ్రహ్మణ్యం చెంగు లాక్కొని బాగుంది సరసం ఎన్నేళ్ళొచ్చినా బుద్ధిపోలేదు అని ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆవిడ వెళ్ళి నవ్వుకుంది మళ్ళీ అంతలోనే కేక ఏమేవ్ గోంగూ వచ్చింది డబ్బులు పట్రా అని పాడుగోంగుర ఈ వయసులో ఒంటికి పడదంటే వినిపించుకోరు కర్మ వీధి అరుగు మీద కూర్చొని పొద్దస్తమానం పాడుబేరాలు అని రుసరుసలాడుతూ డబ్బులు చేటా పట్టుకు వచ్చి బయటపడేసింది ఇంతలో ములక్కాడల కేక చెవిన పడింది ఇదిగో ఏమండోయ్ ఆ వద్దు కానీ ములక్కాడలు కొందాం పప్పు పులుసులో వేస్తాను మహా ఘుమఘుమలాడుతాయి అన్నది ప్రసన్నంగా అబ్బే అదేం కుదరదు ఇవాళ గోంగూరు ఉండవలసిందే ముసలాయన భీష్మింపు వండనుగాక వండను ఓ ములక్కాడలు ఇలరా ముసలావిడ బెదిరింపు అర్ధన గోంగూర పెట్టవే లక్ష్మి ఇది కాకపోతే దీని తలలో జేజం వండుతుంది మూతి బిగించాడు సుబ్రహ్మణ్యం కాసేపటికి ఆవిడ ములక్కాడలు పుచ్చుకొని ఆయన గోంగూర తీసుకొని లోపలికి వెళ్ళిపోయారు గోంగూర గంప నెత్తిమీదకెత్తుకుంటూ అదేటి సన్యాసమావా వీళ్ళిద్దరూ ఎప్పుడు గైగయిన పోట్లాడుకుంటారు కానీ మామూలుగా అసలు మాట్లాడుకోరే అన్నది లక్ష్మి కిసుక్కున నవ్వాడు ములక్కాడల సన్యాసి అదంతే లెహె మనవాడితే గాని మనకు కూడా తెలవదు అన్నాడు తొమ్మిది గంటల కల్లా భర్తకు అన్నం వడ్డించి విసురుతూ కూర్చుంది కామేశ్వరమ్మ ములక్కాడలు లేతవేనే పులుసు కమ్మగా ఉంది అని మెచ్చుకున్నాడాయన గోంగూర మరీ బాగుందండోయ్ ఇంత పులుపు ఉంటుందనుకోలా కూరలో అని కామేశ్వరమ్మ మెచ్చుకుంది సుష్టుగా భోంచేసి బ్రేవున తేనుస్తూ మధ్యగతిలోకి వచ్చి పడక కుర్చీలో వాలాడు సుబ్రహ్మణ్యం అప్పుడప్పుడు ముక్కుపొడం పీలుస్తూ మధ్య మధ్య భజగోవింద శ్లోకాలు పాడుకుంటూ ఆనందిస్తున్నాడు వంటిళ్ళు బాగు చేసుకొని తాంబూలం రోడ్లో నూరి ఇందా అని నిష్ఠూరంగా భర్తకు అందించి మరో పడక కుర్చీలో జార్ల పడింది కామేశ్వరమ్మ తర్వాత ఆ దంపతుల మధ్య వివిధ విషయాలను గురించి విభిన్న అభిప్రాయాలు చెలరేగాయి కాసేపు నిద్రపోయారు కూడా అప్పుడు యాదవ కులానికి ముసలం పుట్టినట్లు అనుకోకుండా ముసలాయనకి ఒక కోరిక కలిగింది ఇహ ఉండబట్టలేక అడగని అడిగాడు కావుడు బొబ్బట్లు తినాలని ఉందే అని బుద్ధి పూరలు తింటానంటే రాత గాడిదలు కాస్తానందంట మహా సంపాదించేవాడికన్నా చల్లదు బొబ్బట్లు తక్కువయ్యాయంట ఏం పెట్టి చేయమంటారు అని తన సహజ ధోరణిలో జమాయించి దులిపేసింది ముసలమ్మ మిగతా విషయాల్లో అయితే పట్టించుకునేవాడు కాదేమో కానీ తన సంపాదన గురించి ఎద్దేవా చేసేసరికి సహించలేకపోయాడు ముసలాయన ఇంకా సంపాదించిపోయాలా అని మొహన మొన్నటిదాకా సంపాదించి చాలుతటే అని విరుచుకుపడ్డాడు దానికి ఏమీ జంకకుండా ఆహాహా అవునవును ఇదిగో ఈ పట్టు చీర మీరు కొనిపెట్టిందే ఈ కట్టె వంకీలు వడ్డానం మీ సంపాదన పెట్టి చేయించుకున్నవే మనం ఊగే ఈ ఉయ్యాల బల్ల మీరు తెచ్చిందేగా నాదే పొరపాటు అంటూ లెంపలు వాయించుకుంది ముసలమ్మ ఇద్దరిలో తీసిపోయేది ఎవరు గనక ఆ తర్వాత ఉరుములతో మెరుపులతో పెద్ద గాలివాన మొదలైంది వాళ్ళ మధ్య దాని ఫలితంగా ఎప్పుడూ ఎరగని విచిత్రం ఒకటి సంభవించింది కామేశ్వరమ్మ సంచి తీసుకొని పెద్దమ్మ కూతురు గారింటికి వెళ్ళిపోయింది అప్పటికప్పుడు అబ్బా ఎన్నాళ్ళకొచ్చావే మా ఇంటికి బావగారు రానిచ్చారు సంతోషంతో ఆహ్వానిస్తూ అడిగింది సుందరమ్మ ఏ అమ్మాయి నిన్ను చూడాలనిపించి తక్షణం బయలుదేరొచ్చేశాను కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరుగుతూ ఉండగా చెల్లెల్ని కావులించుకుంది కామేశ్వరమ్మ సాధారణంగా లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి చిక్కటి కాఫీ చేసి అక్కయ్య చేతికిచ్చి మళ్ళీ అడిగింది బావగారు అక్కయ్య పెద్దతనంలో ఎక్కడుంటున్నారు పాపం అసలు ఆయనకి నువ్వు తప్ప ఎవరు అన్నం పెట్టినా సహించదు కదా అయ్యో రాత ఆయన ఇదివరకటి బావగారు కాది తల్లి మారిపోయారే అమ్మ పూర్తిగా మారిపోయారు అని కళ్ళు ఒత్తుకుంది ఆశ్చర్యంగా చూసింది సుందరమ్మ ఆవిడ ఎరిగినంతవరకు అక్క బావలది ఆదర్శ దాంపత్యం కానీ ఇప్పుడు ఇలా అవునే నిజమే పెద్దతనం పైబడిన కొద్దీ ఉత్తి పుణ్యానికే చిరుబురులాడుతున్నారు మనం అవునన్న దానికల్లా కాదనటం కాదన్న దానికల్లా అవుననటం రామరామ ఎంత సరిపుచ్చుకుందామన్నా లాభం లేకపోయిందే అందుకే విసిగెత్తిపోయి మీ ఇంటికి వచ్చాను అన్నది కామేశ్వరమ్మ తప్పు చేసినట్లు తలకాయ ఉంచుకొని సాయంత్రం ముగిసిపోబోతున్నది నడి వయసులో మిట్ట మధ్యాహ్నం వేళ తీక్షణ కిరణాలతో లోకాన్ని వేగించిన సూర్యుడు ముసలివాడైపోయి శాంత తేజం కురిపిస్తున్నాడు ఆయన కిరణాలు పడి వింతలు వింతలుగా మెరిసి మెరిసిపోతున్నాయి ఇసుక దిబ్బలు పచ్చని పొలాన్ని రాసుకుంటూ సర్రుమని చప్పుడు చేస్తున్న గాలి ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉండగా పదాలు పాడుకుంటూ పశువులను ఇళ్ళకి తోలుకొని వస్తున్న జీతగాళ్ళు నాగళ్ళు భుజాన పెట్టుకొని ఆదరా బాదరాగా వస్తున్న రైతులు వాళ్లల్లో ధర్మపత్ని దర్శనోత్సాహులైన వారు మరీ తొందరగా నడుస్తున్నారు గల్లు గల్లున కా కాళ్ళ కడియాలు మోగగా బిగించి బయట దోపి మంచినీళ్లు తెచ్చుకుంటున్న పడుచులు కనువిందు చేస్తున్నారు వాతావరణం మనోజ్ఞంగానే కాక కోలాహలంగా కూడా ఉంది పాలు తీసి ఇంట్లోకి వస్తూ ఉంటే అక్కయ్య కళ్ళు తుడుచుకోవటం చూసి చెక్కిరాలైపోయింది సుందరమ్మ సాలోచనగా తల పంకించి పాలు కుండలో పోసి పిడకలు దానిమీద పడేసి యువతలకొచ్చేసింది అక్కయ్య క్షీరాబ్ది ద్వాదశి నాడు కృష్ణ తులసితో అప్పుడే ఎంత వేసుకొని పెరిగిందో లక్ష్మి తులసి చూసావా అని పిలిచింది దానితో మరీ కలతపడిపోయింది కామేశ్వరమ్మ మనసున ఇదివరకు ఒకసారి ఆయన ఇంట్లో ఉన్న తులసి మొక్కల్ని చూసి కావుడు ఈ కృష్ణ తులసిని నేను ఈ లక్ష్మి తులసివి నువ్వు అన్నమాట గుర్తుకొచ్చింది అక్కయ్యని దొడ్లోకి తీసుకుని వెళ్ళి తను పెంచిన పూల మొక్కలు అవి చచ్చిపోకుండా తను తీసుకున్న జాగ్రత్తలు అన్నీ చెప్పటం సాగించింది సుందరమ్మ ఒక చోట ఆగి అమ్మాయి ఈ రంగు చంద్రకాంతం ఎక్కడ సంపాదించావే ఎన్ని చోట్ల వెతికినా నాకు దొరకనే లేదు అంటూ ఆ చెట్టును ప్రేమగా స్పృశించింది కామేశ్వరమ్మ నిజానికి ఆ చంద్రకాంతం అంటే సుబ్రహ్మణ్యానికి ఎక్కువ ఇష్టం నీకు కావలిస్తే నేను ఇస్తాలేవే పూలు తొందరగా కొయ్యాలక్కయ్యా మీ వచ్చే వచ్చేవేటికి చక్కగా తయారయ్యి ఈ పూలు పెట్టుకొని రాకపోతే ఊరుకోరు అంటూ ఉంటే నివ్వెరబోయి చెల్లెలికేసి పరీక్షగా చూసింది కామేశ్వరమ్మ తెలియకుండానే నిట్టూర్చింది పూచిన తంగేడులా ఉంది సుందరమ్మ నలభై ఏళ్ళు ఎప్పుడో దాటినా ఆవిడ మేని బంగారు అన్నే తగ్గిపోలేదు పలచని చర్మమేమో ఆ మాటలు అనేటప్పుడు చెంపలు ఎర్రబడటం స్పష్టంగా కనిపించింది మబ్బురంగు చీర ఆమె వంటికి మరింత అందాన్ని ఇస్తుంది మెల్లో మూడు పేటల చంద్రహారం చేతులకు నాలుగు జతల బంగారం గాజులు ఉన్నాయి ఎట్లా అయినా సుందరి అదృష్టవంతురాలు పెట్టి పుట్టింది అనుకుంది ఏమిటి అక్కయ్య అట్లా చూస్తున్నావు అన్నది సుందరమ్మ ఏం లేదు నీ పక్కన నిన్నుంటే దిష్టి బొమ్మలా ఉన్నాను కదే నల్ల పూసల్లోకి తెల్ల పూస కూడా లేకుండా అనేసింది సుందరమ్మ జాలీగా నెట్టూర్చింది ఎంత మాట అన్నావే అక్కయ్య సారి చీరలు నగలు సతికి కావ్య భూషణములు అన్న సంగతి తెలియదటే నీకు మటుకు నిజమైన సంపదంటే నీదే ఆరుగురున్నారు కడుపున పుట్టిన బిడ్డలు ఉన్నదంతా ఊడ్చి మగపిల్లలిద్దరికీ చదువులు చెప్పించావా మంచి సంబంధాలు చూసి నలుగురు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేశావా నాకు ఉంది డబ్బు కానీ అదే శాశ్వతమేంటి మేమిద్దరం పోయాక మమ్మల్ని తలుచుకునే వాళ్ళైనా కదే ఆయన కూడా నన్ను ఎప్పుడూ గొడ్రాలివని సాధిస్తూనే ఉంటారు అన్నది బాధగా ఇంతలో తలుపు తట్టిన చప్పుడు వినిపించింది అదగొనక్కయ్య మీ మరదిగారు వచ్చేశారు అని గబగబా వెళ్ళిపోయింది సుందరమ్మ దగ్గర కూర్చొని భర్తకు అన్నం పెట్టి ఒక్కపలుకు అందించి రావే అక్కయ్య మనం కూడా తిందాం అని పిలిచే వరకు తులసి కోట కానుకొని కూర్చుంది కామేశ్వరమ్మ ఆమె మనస్సులో రకరకాల ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి మరే అక్కయ్యా నీకు ఇష్టమని వంకాయ కూరలో అల్లం పచ్చిమిరపకాయలు కొబ్బరి కంది కందిపచ్చడి రుబ్బాను నిమ్మకాయ చారు కాశాను మజ్జిగలో చిటికెడు వాము వేసి పోపు పెట్టాను అని హడావిడిగా వడ్డించేసింది చెల్లెలు అన్నం ముందు కూర్చుంది కానీ అన్నం సాయించటం లేదు అక్కగారికి అయ్యో ఏమిటక్కయ్యా అన్నం తినలేకపోతున్నావేం మొహమంతా వాడిపోయినట్లుంది అసలు అని ప్రశ్నించి అవునులే వెధవది ప్రయాణం అంటే మాటలా మరి అని తనే సమాధానం చెప్పుకుంది ఏమనాలో తెలియక అన్నది కామేశ్వరమ్మ హుష్ చంపేస్తున్నారు వెధవ పిల్లలు ఆకలో ఆకలో అని ఒకటే గోళ దాతకరువుల పుట్టారల్లే ఉందే పెట్టేవాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అన్న ధ్యాసైనా అక్కర్లేదు ఇక్కడేమన్నా పోగు పోసు కూర్చున్నామా మేము ఇటు చాకిరి చేసుకోనా అటు మేపుతూనే కూర్చోనా యువతలు తీసి అవతలు పెట్టేవాళ్ళు లేరు అబ్బా అని దండకం చదువుతూ ఆయస పడిపోతూ పొద్దున్నే బావిలో నుంచి నీళ్లు తోడుతుంది విశాలాక్షి సుబ్రహ్మణ్యం గారి పెద్ద కోడలు నువ్వు వెళ్ళి పిల్లలకు చద్దన్నాలు పెట్టమ్మా నీళ్లు నేను తోడుతాను పశువెధవల్ని తిడతావు దేనికో వాళ్లకు మటుకు ఆకలియ్యేదు అంటూ వచ్చాడు దొడ్లో పాదులు తీస్తున్న సుబ్రహ్మణ్యం కామేశ్వరమ్మ లేని ఇంట్లో క్షణం కూడా ఉండలేక కొడుకు దగ్గరికి చేరాడు ఆయన ఎందుకేయ్యేదో ఆకలి తేరగా వస్తుంటే సరే మీరేం నీళ్లు తోడకండి మామగారి చేత చాకరీ చేయిస్తుందన్న అప్రతిష్ఠ నాకెందుకు అంటూనే బొక్కెన అక్కడ పారేసి విసురుగా వెళ్ళింది విశాలాక్షి చాంతాడు అందుకుంటూ ఉస్సూరు అన్నాడు సుబ్రహ్మణ్యం పాపం కాముడు ఎక్కడుందో ఎన్నడైనా బొక్కెనడు నీళ్లు తోడబోతే వంటింట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేది బొక్కెన లాక్కొని మీకెందుకండి ఈ పనులు నేను లేను అనేది ఏ పని చేయబోయినా అదే మాట ఇప్పుడు తెలుస్తూ ఉంది దాని అర్థం అతని చేతులు వణుకుతూ ఉన్నాయి అలవాటు లేకపోవటం వల్ల తిన్నారుగా పీకలు మెయ్య బావి దగ్గర ఉన్నారు కాళ్ళు చేతులు కడుగు పొండి అని పిల్లల్ని తరిమింది కోడలు ముగ్గురు మనవలకి ఇద్దరు మనవరాళ్ళకి కాళ్ళు చేతులు కడుగుతూ అనుకున్నాడు సుబ్రహ్మణ్యం ఎప్పుడైనా బజారుకు వెళ్ళి కూర తెమ్మంటేనే కావుణ్ణి విసుక్కునేవాణ్ణి కదా ఇప్పుడు నాకు ఇంత శాంతం తెప్పించిన కోడలు అసాధ్యరాలే అని ఈయన మన నెత్తికెక్కి కూర్చుందాం అనుకుంటున్నాడు కాబోలు ఎంత పొలం ఉంటే మాత్రం ఎలా నిభాయించగలం సామాన్యమైన తిండైతే అనుకోవచ్చు అయినా ఈ చాకరి నే చేయలేను బాబోయ్ గునుపుగా అంటూ కళ్ళు ఒత్తుకుంటుంది విశాలాక్షి హుష్ మెల్లిగా మాట్లాడవే మా నాన్న వింటాడేమో ఏదో పాపం పెద్దవాడు పెద్ద కొడుకునని నా దగ్గరికి వచ్చాడు వెంకటేశం సర్ది చెప్పబోయాడు ఎవరికి గొప్పండి ఎవరికి గొప్ప ఆయన పెద్దవాడైతే పాపం అత్తగారిని సాధించి సాధించి వెళ్ళగొట్టాడు ఈయన దాష్టికానికి ఆ మహాతల్లి తట్టుకోవాల్సిందే కానీ నా వల్ల కాదు పాపు కోడలి గొంతు ధోవతి ఉతికి ఆరేసుకొని లోపలికి వెళ్ళబోతున్న సుబ్రహ్మణ్యం కొడుకు కోడళ్ళ మాటలు విని స్థానువులా నిలబడిపోయాడు అక్కయా నువ్వేమీ అనుకోనంటే ఒక్క మాట చెప్పనా కొత్తగా జంకుతూ అడిగింది సుందరమ్మ చెప్పవే ఒక్కటేం కర్మ పది మాటలు చెప్పు నువ్వు మాట్లాడుతున్న కొద్దీ ఉంటుంది నాకు చిన్నప్పుడు నీకు పెద్దమ్మ సంస్కృతం నేర్పించింది కదూ అర్థవంతంగా మాట్లాడతావు పెదనాన్న నేర్పించిన సంగీతం సార్థకమయ్యేటట్టు తీయగా మాట్లాడతావు నవ్వుతూ అంది కామేశ్వరమ్మ ఆపేక్షతో అక్కయ్య చేయి పట్టుకొని మెల్లిగా మొదలుపెట్టింది చెల్లెలు మా బావగారు కాస్త కోపదారి మనిషి అనుకో కానీ మనసు మంచితే కదా నువ్వైనా సర్దుకుపోయి ఉండవలసింది ఆయన స్వభావం తెలుసు కనుక మనం ఆడవాళ్ళం కదే అక్కయ్య భర్తను విడిచిపెట్టి జీవితాంతం మరొకరి పంచన బ్రతకటం మంచిదా నువ్వే చెప్పు ఆహా మా ఇంట్లో ఎన్నాళ్ళున్నా అభ్యంతరం లేదనుకో అన్నట్టు ఆ మధ్య నాకు జబ్బు చేసినప్పుడు మీ గారు వంట మనిషిని పెట్టారే చివరి మాట విని ఉలిక్కి పడింది కామేశ్వరమ్మ ఒంటి మీద తేళ్ళు జర్రులు పాకినట్లయింది అంటే అంటే ఏమిటి దాని ఉద్దేశం చిన్నప్పుడు జీవుల్లాగా ఉండేవాళ్ళం చూసి చాలా ఏళ్ళైంది కదా అని వచ్చాను కానీ అసలు మా మురళి ఇంటికే పోదును వాడికి నేనంటే ప్రాణం నిజానికి ఈ మనిషి మూలంగా కాదు ఇన్ని తిప్పలొచ్చింది భర్తను తలుచుకోంగానే ఉప్పెనలా కోపం ముంచుకు కోపంతో పాటు దుఃఖం కూడా వచ్చింది అయ్యో అదేమిటి అక్కయ్య నేనేమన్నానే అంత కష్టపెట్టుకుంటున్నావు ఈ వయసులో ఒకరికొకరు తోడుగా ఉంటే మంచిది కదా అని అన్నాను కానీ మరో విధంగా కాదే అక్కయ్య భుజం మీద ఆప్యాయంగా మృదువుగా తడుతూ అన్నది సుందరమ్మ నీ పెళ్ళినాడు అగ్నిదేవుని సాక్షిగా అందరూ బంధువుల సాక్షిగా ప్రమాణం చేయలేదటే ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అని ఇన్నాళ్ళు నిక్షేపంగా చెల్లిన ఈ దాంపత్య ధర్మం ఇప్పుడెందుకు విచ్ఛిన్నం కావాలి అసలు భార్యాభర్తలు పరస్పరం తోడునీడుగా ఉండవలసిన అవసరం ముసలితనంలోనే కదా ఆ సాయంత్రమే తన పాత చీరలు రెండు మూడు రవికలు చిరిగిన దుప్పటి మరచెంబు కుంకుమ భరిన సంచిలో పడేసుకుంది కామేశ్వరమ్మ దాన్ని చూసి విస్తుపోయింది సుందరమ్మ మా మురళిని చూడలనుందే భర్త దగ్గరికి వెళ్తున్నానని చెప్పటానికి అభిమానం అడ్డు వచ్చింది కామేశ్వరమ్మకి చాలేవే నీ సంచి తీసుకుని వెళ్ళి భోషాణంలో పెట్టి తాళం వేస్తానుండు రాక రాక మా ఇంటికి వచ్చిందానివి అప్పుడే వెళ్తా ఉంటే అదే పోనీ బావదగ బావగారి దగ్గరికి వెళ్తానంటే అడ్డు చప్పటం ధర్మం కాదు కానీ అంటూ చమత్కరించి ఇంతకీ మీ కొడుకు దగ్గరికి పోదామనేనా నేను ఇక్కడ నీకేం లోటు చేశానే అక్కయ్యా నా మాటలకి కోపం వచ్చిందా అంటూ తహతహలాడిపోతూ అడిగింది సుందరమ్మ లోటు లోటే కానీ ఏం లోటు చెప్పలేకపోయింది కామేశ్వరమ్మ చ అదేం మాటే పిచ్చిదానా నాకెందుకో రాత్రి నుంచి మురళి గుర్తుకొస్తున్నాడు నిజం చెప్పాలంటే నీ ఇంట్లో ఉన్నంత చనువు సౌఖ్యం నా ఇంట్లోనే లేవు నాకు అన్నది పైకి చివరికి బలవంతాను ఒప్పుకుంది సుందరమ్మ చేతికిస్తే అభిమానపడి పుచ్చుకోదని గడివిప్పని జరిచీర ఒకటి ఉంటే దాన్ని అక్కయ్య చూడకుండా సంచి అడుగున పడేసింది పిల్లలకివ్వమని దొడ్లో కాసిన సపోటాలు ఒక యాభై కోయించి ఇచ్చింది అప్పటికప్పుడు ఇంత మినపసున్నిని కలిపి ఉండలు కట్టి మరీ ఇచ్చింది తెల్లవారుజామునే కామేశ్వరమ్మ ప్రయాణం ముందుగా నిద్రలేచి అక్కయ్య కాళ్ళకి పసుపు రాసి మొహాన బొట్టు పెట్టి పట్టంచి రవిక గుడ్డ పెట్టింది చివరికి బయలుదేరుతూ ఉండగా కళ్ళల్లో నీళ్లు నింపుకొని నీ బాగు కోసమే ఇంత చేశానే అక్కయ్య ఊగాది పండక్కి బావగారితో కలిసి మా ఇంటికి రావాలి మర్చిపోకు అంటూ వేడుకోలిచ్చింది ఇట్లా అయితే లాభం లేదండోయ్ ముందర చెప్తున్నా లేదా చేతులు కాలేక ఏమనుకుంటే ఏముంది భర్త క్యాంపు నుంచి ఇంటికి రాగానే ఉపోద్ఘాతమైనా లేకుండా చెప్పి కాఫీ గ్లాసు టేబుల్ మీద పడేసి గిరుక్కున వెనక్కు తిరిగి అంగలో వంటింట్లోకి వెళ్ళిపోయింది మాధవి మురళీధరానికి చెప్పరాని ఆశ్చర్యం వేసింది ఇదేమిటి మాధవికి ఏమైంది ఇవాళ అనుకుంటూ లోపలికి వెళ్ళి పీట వాల్చుకొని కూర్చున్నాడు కానీ తుమ్మలో పొద్దు కూకినట్లున్న మాధవి ముఖం ప్రసన్నం మాత్రం కాలేదు చేతులు జోడించి దాసుని తప్పులు దండంతో సరే అన్నారు పెద్దలు మాధవిదేవి నన్ను కటాక్షింపవేమి అన్నాడు జాలిగా ముఖం పెట్టి అతన్ని ఒకసారి యగాదిగా చూసి కిల్లారుమని నవ్వి భక్త శిఖామని క్షమించబడితివి అంది ఇల్లాలు కాసేపు ఆలుమగల హాస్యాలతో నిండిపోయింది వంటిల్లు ఇంతకీ అసలు కారణం సెలవిచ్చావు కాదు తెలియనట్లు నటించకండి మీరు క్యాంపు కళతూ మామగారిని రమ్మని రాయలేదు మా నాన్న నేనా రమ్మన్ రాసేనా ఏమిటి బాధవి నువ్వు ఏమో మరి మీరు క్యాంపుకెళ్ళగానే మామగారు వచ్చారు మీరే రమ్మను రాశారనుకున్నాను ఆయనంతటా ఆయనే వచ్చారన్నమాట ఏమండోయ్ ఈయన గారిని ఇంట్లో పెట్టుకొని నెల జీతంతో నేను వేగలేనండి బాబు ఇదేమన్నా పల్లెటూరా పాడా అన్ని చవగ్గా అనుకోవటానికి అన్నట్టు రేపు బజారుకు వెళ్ళి సరుకులు పట్టువాలి రాజావారు లిస్టు సిద్ధంగా ఉంది అంది అలా అంటూనే లిస్టు మూడు సంచీలు తెచ్చింది మాధవి ఇవాళ పద్నాలుగో తారీఖు అన్నాడు మురళీధరం అనేటప్పుడు నీకు కానీ మతిపోలేదు కదా అన్నట్టు చూశాడు నాకు తెలుసు మీ ఆశ్చర్యానికి కారణం కూడా తెలుసు నెలకు సరిపడే సరుకులు తెప్పించుకున్నాం కదా మళ్ళీ ఇదేమిటే అనే కదూ అంతా మా అమ్మగారి మహత్యం ఎక్కడైనా ఓ వందైనా అప్పు పుచ్చుకొని సరుకులు పట్టండి పుత్రధర్మం నెరవేర్చొద్దు మరి పలుచని చెక్కిళ్ళు వెక్కిరింపుగా నవ్వుతూ ఉండగా అన్నది మాధవి ఎలాగో రెండు రోజులు ఊరుకున్నాడు మురళీధరం మూడోనాడు తండ్రి దగ్గర కూర్చున్నాడు కాసేపు తీయని మాటల మధ్య పొదిగి నాన్న ఉండటం మాకు దుర్భరంగా ఉంది అనే విషయాన్ని సూచనగా తెలియపరిచి డ్యూటీ నెరవేర్చిన వాడిలా గాలి పీల్చుకున్నాడు అంతరాత్మని జోకొట్టి అట్లా చెప్పటం కష్టమే అయినా తప్పలేదు మరి కొడుకు ఉపదేశం స్పష్టంగా గ్రహించిన ముసలాయనకి తన మీద జాలి వెయ్యలేదు ప్రపంచం మీద వేసింది కన్నబిడ్డలు ముసలితనంలో ఏదో ఒరగబెడతారని ఉన్నదంతా వెచ్చించి చదువులు చెప్పిస్తుంది కదా ఈ పిచ్చిలోకమని కూతుళ్ళందరూ కాపురాలు చేసుకుంటున్నారు వాళ్ళిళ్ళకి అసలే తల తలదాచుకోవటానికి సొంత కొంపొంది కదా అక్కడికే పోయి చెయ్యి కాల్చుకోక తప్పదు అయ్యో కావుడు నువ్వు లేని లోటేమిటో తెలుస్తున్నది అప్పుడు నిన్నెంత వేధించుకు తిన్నాను ముష్టి బొబ్బట్లు వాటి కోసం మహా ఇల్లాల్ని నిన్ను క్షోభ పెట్టాను నేను పడ్డాను అని తపన పడుతూ అనుకున్నాడు సుబ్రహ్మణ్యం అయ్యో అయ్యో ఎంత పని చేశాను సుందరి చెప్పినట్లు ఇన్నాళ్ళు అన్నీ అనుభవించి ఇప్పుడు ఈ వయసులో ఆయన్ని ఒంటరిగా వదిలేసిపోవటానికి నా మనసు ఎట్లా ఒప్పిందో పాపం ఆ రోజు నోరు తెరిచి అడిగారు బొబ్బట్లు తినాలనుందని ఇంట్లో సరుకులు లేవు ఇంతద్దె రాగానే చేస్తానండి అని చెప్పకూడదు నేను వెధవ సొమ్ముల కోసం అనవసరంగా తగాద పెట్టుకున్నాను అన్ని సొమ్ముల కంటే నాకు ఈ మంగళసూత్రమే పెద్ద సొమ్ము అని వాపోయింది కామేశ్వరమ్మ ఇద్దరు ఒకేసారి తారసపడ్డారు బస్టాండ్లో రెండు క్షణాలు నిశ్శబ్దంగా నిలబడిపోయారు ఇద్దరు కళ్ళల్లో నీటి పొరలు వెంటనే తేరుకొని భారీ చేతిలో సంచి లాక్కొని పద పద చోద్యం చూస్తున్నావేమిటి మళ్ళీ వంటకి పొద్దెక్కుతుంది నాకు అసలే నిస్త్రానగా ఉంది అంటూ వెనక్కి తిరిగి చూడకుండా నడక సాగించాడు సుబ్రహ్మణ్యం బొమ్మలు ముడిపడుతూ ఉండగా ఉంటుంది ఉంటుంది ఉండదు మరి వండి వార్చటానికి నేను వచ్చాను కదూ నిస్త్రానగానూ ఉంటుంది పెద్ద మనిషికి కోపము వస్తుంది విసురుగా అలా పైట చెంగు ఒకసారి జాడించి దొడుక్కుని విసవిస ఆయన వెనకాలే వెళ్ళింది కామేశ్వరమ్మ మరింత కోపంగా యథాప్రకారంగా సంసారయాత్ర మొదలయ్యింది నిజానికి గార్హస్థ్య జీవితం ఎంత విచిత్రమైనది ఇదండి గార్హస్థ్య జీవితం అనే వార్తాపత్రిక కథ మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు